కడప జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు కుందు నదిలో వరద ఉధృతి పెరిగింది. పెదముడియం, నెమళ్ల దిన్నె బ్రిడ్జిలపై పొంగి ప్రవహిస్తోంది వరద నీరు. పెన్న, కుందు, సాగిలేరులో ఉధృతంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. పంట పొలాలు నీట మునగడంతో లబోదిబం అంటున్నారు రైతులు. వస్తే అతివృష్టి, లేకుంటే అనావృష్టిలాగా ఉందని అంటున్నారు ప్రజలు. కడపలో విస్తృతంగా వర్షాలైతే పడుతున్నట్లు తెలుస్తుంది. విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పడితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్లు ఉంది పరిస్థితి అని చెప్పి వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి, థ్యాంక్ యూ భవాని. కడప జిల్లాలో గత రోజులుగా అతి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడ చూసినా జలమయం అనేది కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా వాగులు వంకులు పొంగి పరలిస్తున్నాయి చెప్పవచ్చు. తాజాగా అటు పెన్న గాని కుందు గాని ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పెన్న ఉధృతంగా ప్రవహించడంతో సోమితల ప్రవాహానికి చేరాయి. ప్రధానంగా చెప్పాలంటే పంటల పొలాలు కూడా పూర్తిగా నీళ్లపట్టమయ్యాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి రైతులు అనేది తీవ్రంగా నష్టపోయారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివానంద రెడ్డి.